మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సురారం ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫుట్పాత్ అక్రమాల తొలగింపు చర్యలను చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చర్యలు తీసుకున్నామని వారు తెలిపారు. ఫుట్పాత్ వ్యాపారం చేసే రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు తాము చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్లపైన వ్యాపారం చేయకూడదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఈటి టీం, అడిషనల్ ఆర్ఏఎస్ శ్రీనివాస్, సిఎస్ఐ రాజేశ్వర్, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. గూడెన్పేట నుంచి అప్ టు పిండిగల్ వరకు ఒక 15 కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది. ఇది దినదినం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా తక్కువ ఉంటుంది. ఇక్కడ షాపూర్లో రైతు మార్కెట్ ఉన్నది. ఆ రైతు మార్కెట్ వెనకాల ఉంటుంది. కొంతమంది పెట్టి వెండర్స్ ఏం చేస్తారంటే రోజు మార్నింగ్ వచ్చేసి రోడ్డు సైడ్ విజిట్ చేసుకొని వాళ్ళు అమ్ముకొని 11 గంటలకు అట్లా వెళ్ళిపోతుంటారు. కొంతమంది స్థిరంగా ఇక్కడే ఉండి ఇక్కడే అమ్మేసేసి కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా గత 2-3 నెలల నుంచి పెడుతున్నాము. వాళ్ళకు ఎక్కడ పెట్టుకోవాలనేది ప్లేస్ కూడా ఇయర్ మార్క్ చేసినాము. ఆ తర్వాత మేము సిమెంట్ బ్లాక్లు కూడా పెట్టేసి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ వరకే మీరు అమ్ముకోండి అని కూడా గతంలో ఉన్న ఆఫీసర్లు ప్రస్తుతం మేము కూడా చెప్తున్నాము. కానీ వాళ్ళకు మార్నింగే వచ్చేసి 4 గంటలకి వచ్చేసేసి రోడ్డు సైడ్ అమ్ముకోవడము, వాళ్ళకి ఎంత చెప్పిన వినకపోయేసరికి ఇప్పుడు మేము వాళ్ళకు కరెక్ట్ ప్లేస్ యూజ్ చేసేసి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతున్నది. నిన్న గూడెన్పేటలో రంగాభుజంగ దగ్గర కూడా అదే చేశాము. మొత్తము వాటర్ సంపల మీద స్ట్రక్చర్స్ వేసుకొని ఆ స్ట్రక్చర్లను తీసేసి ఆ లెఫ్ట్ వీళ్ళు ఆ 5 రూపీస్ క్యాంటీన్ దగ్గర వాటర్ ట్యాంక్ పెట్టేసేసి ఆ వాటర్ అంతా యూజ్ చేయడం వల్ల రోడ్డు మీద